ఆరోగ్య రాష్ట్రంలో కాగితాలకే పరిమితమైనటువంటి కమిషన్, కార్యాలయానికి హైదరాబాద్కి పరిమితమైనటువంటి కమిషన్, సంఘటనలు జరిగినప్పుడే స్పందించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకునేటువంటి కమిషన్, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్, సమస్య ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులకు భరోసాను కల్పించింది తెలంగాణ కమిషన్. గతంలో సివిల్ రైట్స్ డే, అదేవిధంగా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు నామమాత్రమే జరిగేవి. కానీ తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్ ఏర్పడిన తర్వాత 12,000 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి నెల 30వ తారీఖున పౌర హక్కుల దినోత్సవం, 9,787 గ్రామాలలో సివిల్ రైట్స్ డే నిర్వహించి ఈ దేశానికి ఒక మోడల్గా నిలిచింది ఎస్సీఎస్టీ కమిషన్. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఆ జిల్లా మంత్రుల పర్యవేక్షణలో, కలెక్టర్ ఎస్పీ సమక్షంలో కమిషన్ పూర్తి స్థాయి కమిషన్ అక్కడికి వెళ్ళి సమస్యలను అక్కడే తెలుసుకొని బాధితుల పక్షాన నిలబడి సత్వర న్యాయం చేయాలని ఆ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ద్వారా తెలియజేసింది మన కమిషన్. దాదాపుగా అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు చేసి ఒక భరోసాను కల్పించింది కూడా తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. 2021 జనవరి 31 నాటికి కమిషన్కి అందినటువంటి మొత్తం ఫిర్యాదులు 7,932 ఫిర్యాదులు వస్తే వాటిని వెంబడే జిల్లా అధికారులకు సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చింది కమిషన్. 819 పర్యటనలు చేసి దళితులకు గిరిజనులకు ఒక భరోసాను కల్పించి వాళ్లకు అండగా నిలిచింది తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలను పూర్తిగా వినియోగించుకొని కోర్టు హియరింగ్ ద్వారా 97 కేసులను ఎయిరింగ్ చేసి ఆ బాధితులకు న్యాయం చేసి అండగా నిలిచింది తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. 13,900 కేసులకు గాను అట్రసిటీ బాధితులకు ప్రభుత్వ పక్షాన 78,30,75,105 రూపాయలను బాధితులకు అందించి ఈ దేశంలో తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్ ఒక ఆదర్శంగా అగ్రభాగాన నిలిచి మిగిలిన రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలిచింది తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. 2014 నుంచి 2021 జనవరి 31 నాటికి పెండింగ్ కేసులలో 99% రీహాబిలిటేషన్ ఇప్పించి తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్ ఈ దేశానికి ఒక మోడల్గా నిలిచింది. ఎస్సీఎస్టీ వర్గాలకు, దళితులకు, గిరిజనులకు అండగా నిలవడానికి వారికి ఒక ధైర్యాన్ని నింపడానికి, వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి జన అదాలత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ వర్గాలకు దగ్గర కావడానికి, ఇంకా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి ఉచితంగా న్యాయం అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి 28 కేసులు ఇయరింగ్ పెట్టి అక్కడే సమస్యలు పరిష్కరించి వారికి ఒక భరోసాను కల్పించింది మన తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. 752 ఇష్యూస్ పైన రివ్యూ నిర్వహించి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించడానికి అధికారులకు ఆదేశం ఇచ్చింది మన తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. జనాదరణలో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అక్కడే అధికారులకు పర్యవేక్షించి వాటిని పూర్తిగా న్యాయం చేసే విధంగా ఆదేశం ఇచ్చింది తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. తెలంగాణలో ఉన్నటువంటి దళితుల, గిరిజనుల, పేద విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు గురుకులాలలో, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో దాదాపుగా 748 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి దళిత, గిరిజనుల వర్గాలకు ఆ బిడ్డలకు సీట్లు ఇప్పించి వారికి ఒక భరోసాను నింపి ఎస్సీఎస్టీ కమిషన్ అండగా ఉంది, ప్రభుత్వం అందించేటువంటి ఉచిత విద్యను, కేజీ నుంచి పీజీ వరకు ఇచ్చేటువంటి విద్యను పూర్తిగా వినియోగించుకొని మీరు విజ్ఞానవంతులు కావాలని వాళ్లకు దగ్గరుండి సీట్లు ఇప్పించింది మన తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్ ఎల్లవేళల వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడానికి, వాళ్ళకు ధైర్యంగా ఉండడానికి, వారికి భరోసానివ్వడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందించే విధంగా ఎలవేళల కమిషన్ ఆ వర్గాల కోసమే పనిచేస్తుందనేసి
ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ వర్గాలకు ఒక ఆత్మస్థైర్యం, ఒక ఆత్మధైర్యం, ఒక భరోసా తెలంగాణ ఎస్సీ కమిషన్.